మనకు పాప విమోచన కలిగించిన ప్రభువు యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము, నీవు ఇతరులను పునరుద్ధరించగలుగుచున్నావా? దీని ధ్యానార్థమై మనము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6:1 వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వాణిని మంచిదారికి తీసుకుని రావలెను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినుచుండిన ప్రియమైన వారలారా, మన జీవితములో మనము ఏ విధముగా అనేక మార్లు తప్పిదములు చేయుచు ప్రభువుచే కనికరించబడి మనలను మనము ఏ విధముగా పునరుద్ధరించుకునేదమో అదే విధముగా ఇతరులు వారు తప్పిదములు చేసి పడిపోయినట్లు నీవు కనుగొనిన ఎడల వారి మీద కోపగించుకొనక, అసహ్యపడక, హేళన చేయక, వారి యందు జాలిపడి సాత్వికమైన మనసుతో వారిని తిరిగి దేవుని వైపు తీసుకుని రావలను. మనలను ఇతరులు ఏ విధముగా ఆదరించవలనని ఆశించదమో ఈ విధముగా చేయుట ద్వారా అనేకులకు క్రీస్తు ప్రేమను కనుపరచుట మాత్రమే కాక వారిని ప్రభువుకు దగ్గరగా చేయగలము. మనము మత్తయి సువార్త 7:12 గమనించినట్లయితే, కావున మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుతురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది అని చదువుచున్నాము. ఇంకను మనము గలతీయులకు రాసిన పత్రిక 6:2 గమనించినట్లయితే, ఒకని భారములు నొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నేర్చుకొనుడి అని చదువుచున్నాము. ఇది అపోస్తలుడైన పౌలు సైతం పాటించి మనకు మాదిరికరముగా ఉండియున్నారు. ప్రభువు మన యొక్క భారములను ఏ విధముగా ఆ కల్వారి శిలువలో భరించి సహించిరో అదే విధముగా మనమును పాపము అనే దాస్యపు కాడి క్రిందను వేదన, బాధలు, బలహీనతలను మార్గముల గుండా వెళ్ళు వారిని క్రీస్తు దగ్గరకు తీసుకొని ఆయనకు అప్పజెప్పవలెను. అప్పుడు వారంతట వారే క్రీస్తు కాడి క్రిందకు వచ్చి ఆయన ప్రేమలో సేదతీరుదురు. దీనికై మనము మత్తయి సువార్త 11:28 నుండి 30 వరకు గమనించినట్లయితే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అని చదువుచున్నాము. ప్రియమైన దేవుని జనమ, మన ప్రభువునకు సాత్వికమైన దీన మనసు ఉన్నది కాబట్టి తండ్రి తన కుమారుని ఎడల జాలిపడునట్లు మన మీద జాలిపడి మన అతిక్రమములను భరించి సహించగలుగుచున్నారు. అదే విధముగా మనకును అటువంటి సాత్వికమైన మనసు ఉన్నప్పుడు మాత్రమే మనము తప్పిదములు చేసిన వారిని సహించి భరించగలము. ఈ లోకములో సైతం ఎన్ని తప్పిదములు చేసినప్పటికీ తల్లిదండ్రులు ఆ కొంచెము సేపు దండించెదరు, కాని అతని లేదా ఆమె క్రియలను బట్టి త్రోసివేయరు. బయట అందరూ మనము చేసిన క్రియలను బట్టి మనలను కించపరచవచ్చును, తృణీకరించవచ్చును, కాని మన తల్లిదండ్రులు మనలను సహించి భరించి ధైర్యపరచుదురు. అదే విధముగా మనమును అట్టి మనసు కలిగి కృంగిపోయిన వారిని, తప్పిదములు చేసిన వారిని ప్రభువు చింతకు నడిపించవలెను. కాని నేటి దినములలో సంఘములో సైతం ప్రేమించుటకు బదులుగా వారిని ద్వేషించుకొని వారి గురించి ఇతరుల దగ్గర ఇంకనూ కొన్నిటిని కల్పించి చెప్పుదురు. వారు చేసిన కార్యములను మాత్రమే పదే పదే వేలెత్తి చూపుచూ వారిని గ్రుచ్చి గ్రుచ్చి కాకుల వలె పదునైన మాటలతో గాయపరచుదురు. దేవుని బిడలమని చెప్పుకొనుచు దేవుని ఆరాధించుటకు స్తుతించుటకు గాను ఆయన సన్నిధికి వచ్చి ఇతరులను గూర్చి ఉన్నవి లేనివి చర్చించినట్లయితే దానికి తగిన తీర్పు ప్రభువు యొద్ద ఉండునని మనలో ఎంతమంది గ్రహించగలుగుచున్నారు? మనము గలతీయులకు రాసిన పత్రిక 6:9-10 గమనించినట్లయితే, మనము మేలు చేయుట యందు విసుకక యుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము అని చదువుచున్నాము. ఇది అపోస్తలుడైన పౌలు మనకు ఒకవేళ మన తోటి సహోదర సహోదరుల తప్పిదములను
చూచి భరించుటకు భారమనుకొనినప్పుడు మనలను బలపరచుటకై చెప్పుచున్న సందర్భములోనిది. కాబట్టి ప్రియమైన దేవుని జనమ, మనము ఇతరులను పునరుద్ధరించుటకును వారిని ఆదరించుటకును ఒక సాధనముల వలె క్రియ చేసి వారి గాయములను భారములను శాశ్వతముగా మాన్పు మన ప్రభువు చెంతకు చేర్చవలెను. అది మనకు భారముగా కాక ప్రేమతోనూ బాధ్యతతోనూ, నేను ఒకవేళ అదే పాపములో రోగములో బాధలో ఉన్నట్లయితే ఏ విధముగా నా ఆత్మను నేను తట్టి లేపుకొనిదనను భావముతో దేవుని ప్రేమతో చేయవలెను. నేడు మన ఆత్మీయ స్థితి ఏ విధముగా ఉండియున్నది? యేసువలే సాత్వికమైన మనసుతో ఇతరుల ఎడల కనికరము కలిగించి వారిని క్షమించగలుగుచున్నామా? వారి జీవితములను పునరుద్ధరించగలుగుచున్నామా? లేదా వారి గాయములను రేపే వారిగా కనబడుచున్నామా? మనలను మనమే పరిశీలించుకునేదముగాక. కరుణ సంపన్నుడిగా మన ప్రియ ప్రభువు మనపై కరుణ చూపి వాత్సల్యతతో ఏ విధముగా నశించిపోకుండా మనలను కాచి కాపాడి ఉన్నారో దానిని జ్ఞాపకము చేసుకొని అదే విధముగా జీవించుటకు ప్రభువే కృపచూపుదురుగాక. అనేకులను ప్రేమించి ఆదరించుటకు ప్రభువే మనకొక నూతనమైన హృదయమును దయచేయుదురుగాక. ప్రభువు మిమ్ములను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించి నడిపించుదురుగాక. ఆమేన్. కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా, కరుణ చూపితివి దీనునిపై. కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా, కరుణ చూపితివి దీనునిపై. నశించిపోకుండా నన్ను కాచితివి దేవా, నీ వాత్సల్యతకు కృతజ్ఞుడను. నశించిపోకుండా నన్ను కాచిదివి దేవా, నీ వాత్సల్యతకు కృతజ్ఞుడను. అగాధ శక్తులు నాతో పోరాడగా ఆశ్రయమిచ్చేదివి కరుణ రేఖలలో. అగాధ శక్తులు నాతో పోరాడగా ఆశ్రయమిచ్చేదివి కరుణ రేఖలలో. పక్షిని వాళ్ళ నుండి విడిపించినట్లుగా ప్రాణమును సంరక్షించి సేదరించితివి. పక్షిని వాళ్ళ నుండి విడిపించినట్లుగా ప్రాణమును సంరక్షించి సేదరించితివి. కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా, కరుణ చూపితివి దీనునిపై. కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా, కరుణ చూపితివి దీనునిపై. నశించిపోకుండా నన్ను కాచిదివి దేవా, నీ వాత్సల్యతకు కృతజ్ఞుడను. నశించిపోకుండా నన్ను కాచిదివి దేవా, నీ వాత్సల్యతకు కృతజ్ఞుడను. శక్తికి మించిన భారం పెరుగగా
చింత చేచుము కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా కరుణ చూపితివి దీనునిపై కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా కరుణ చూపితివి దీనునిపై
రక్షించిపోకుండా నన్ను కాచితివి దేవా, నీ వాత్సల్యతకు కృతజ్ఞుడను. రక్షించిపోకుండా నన్ను కాచితివి దేవా, నీ వాత్సల్యతకు కృతజ్ఞుడను.